హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా అంటే చాలా బాగుంది లేత వంకాయలతో గుమగుమలాడుతూ మంచి సువాసనతో నోరూరించే గుత్తి వంకాయ కూరతో మీ ముందుకు వచ్చాను మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఎప్పుడు తినాలనిపించినా లేత వంకాయలతోనే ఇలానే చేస్తాం ఈ గుత్తి వంకాయ కూర చేసినప్పుడల్లా ఇంట్లో అందరికీ పండగని అనుకోండి ప్రతి ఒక్కరూ సప్పరిస్తూ తింటారు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోద్దాం నీళ్ళు పోసాక దాంట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుందాం రాళ్ళ ఉప్పు ఉన్న అది కూడా వేసుకోవచ్చు ఏం కాదు దాన్ని కాస్త కలిపెట్టేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి వంకాయలు తీసుకుందాం నేనైతే ఒక ఏడు వంకాయలు తీసుకున్నాను అది మంచి లేతకాయలు ఓకేనా ఎప్పుడైనా ఈ విధంగా తొడి లావుగా ఉంటే లేత కాయని అర్థం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కాకపోతే పుచ్చులు మాత్రం నీట్గా మనం చూసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తొడాన్ని బాగా పొడుగున్న దాన్ని కాస్త అలా కట్ చేసి దీన్ని స్టార్ మోడల్లో ఇట్ట అంటే ఇంటూ మోడల్లో ఈ టైప్లో మనం కట్ చేసుకుందాం ఓకేనా అది పూర్తిగా కట్ చేయకుండా లాస్ట్లో కొంచెం ఉంచి ఆ విధంగా మనం కట్ చేసి లోపల ఒక్కసారి చూసుకుందాం పుచ్చులు కానీ ఏమైనా ఉన్నాయా అని ఓకే ఇలా కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలిపి కాస్త అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం దాంట్లో ఒక మూడు స్పూన్లు పప్పు వేసుకునేసి రెండు స్పూన్లు పచ్చనపప్పు వేద్దాం ఆ తర్వాత ఒక స్పూన్ గుండు మినపప్పు వేసేసి కాస్త వీటిని మనం లైట్గా వేగనివ్వాలి ఇవేందంటే కొంచెం మందపాటి కాబట్టి వీటిని ముందుగానే వేసుకునేసి ఈ టైప్లో సగం అయ్యేదాకా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర సగం స్పూను మెంతులు ఇవి కూడా వేసి ఇవింటిని కూడా లైట్గా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండి కొబ్బరిని సన్నగా కట్ చేసి మూడు స్పూన్లు వేసి ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు ఇవన్నీ వేసాక వీటిని కూడా మనం కాస్త అనేసి లైట్గా నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా విడదీసి అందులో వేసేసుకుందాం వేసినాక ఇవన్నింటిని కూడా కలిపి మనం లైట్గా దోరగా వేగనివ్వాలి మాడకూడదు ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ టైపు వచ్చే వరకు ఇలా ఉంచేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి కాస్త వేడెక్కనిచ్చి ఇందాక కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుందాం వేసేసి ఇవన్నింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి నీళ్ళలోంచి తీసిన వంకాయలు కాబట్టి నూనెలో వేసేటప్పుడు నూనె పూర్తిగా కాగిన తర్వాత కాకుండా లైట్గా కాగినప్పుడే తీసి వేసుకోట్టు చాలా వరకు మంచిది ఎందుకంటే నూనె ఎగిరి మన మీద పడకుండా ఉంటుంది ఈ టైప్లో మనం నలువైపులా తిప్పుకుంటూ ఇవన్నింటిని బాగా ఈ టైప్లో ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై కావడానికి దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పట్టద్ది మంట మీడియంలో ఉంచేసి ఈ టైప్లో బాగా ఇలా ఫ్రై కానివ్వాలి ఇలా అయిన వాటిని తీసి మనం ఒక బౌల్లో వేసేసుకుందాం కాకపోతే ఏంటంటే వీటిని మాత్రం చూసుకుంటూ బాగా ఫ్రై కానివ్వండి ఇవి ఎంత బాగా ఫ్రై అవుతాయో మనకు తినడానికి అంత మంచి రుచి వస్తుంది ఓకేనా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని సల్లారిని ఇచ్చి ఒక మిక్సీ జారీ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం వేసాక మనం ఇప్పుడు పొడిగొట్టి పెట్టుకోవాలి కానీ ఇదే మెయిన్ ప్రాసెస్ చాలా మంచి రుచిగా ఉంటుంది మిస్ కాకండి ఇంట్లో ఒక మూడు స్పూన్లు కారం వేసుకుందాం కారం వేసాక ఒక స్పూను సాల్ట్ కూడా అందులో వేసి చిటికడు పసుపు వేద్దాం పసుపు వేసాక ఇవన్నింటిని గ్రైండ్ చేసి ఈ టైప్లో పొడిగొట్టి పెట్టుకోవాలి పొడిగొట్టాక ఒక బౌల్ తీసుకుందాం బౌల్ తీసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఆ బౌల్లో వేసేసుకునేసి ఒక రెండు గడ్డలు ఉల్లిగడ్డలని సన్నగా చిన్నగా కట్ చేసి వేసి మూడు టమోటాలను కూడా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు దూశన్లో వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకోవాలి ఎలా అంటే బాగా మనం పిసుకుతూ దీన్ని ఇంట్లోకించి రసం బయటకు వచ్చేదాకా ఆ టైప్లో పిసుకుతూ దీన్ని కలపాల ఈ విధంగా కలిపితే మాత్రం రుచి మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది కలుపుతుంటేనే మీకు అర్థం అవుద్ది ఇప్పుడు దీన్ని కాసేపల పక్కన పెట్టేద్దాం ఇందాక అదే నూనెలో కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఇవి రెండు వేసాక పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీల్చి అందులో వేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇప్పుడు వీటిని కాస్త అలా వేగనిచ్చి ఇందాక మనం కలిపి పెట్టిన ఆ ఆనియన్ టమోటా మసాలాని ఇందులో పెట్టేసుకుందాం ఇందులో పూర్తిగా వేసిన తర్వాత కాస్త అలా కలుపుతూ మూత పెట్టి కొద్దిసేపు అలా దమ్మనగనివ్వాలి అప్పుడు డమ్మనగి తిందంటే ఈ మసాలా ఆవురుకుంటుంది ఓకేనా ఈ టైప్ వచ్చాక ఇందాక అదే బౌల్లో కాసి నీళ్ళు పోసి అలా తొలిపి ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం లైట్గా ఇలా కలుపుతూ దీన్ని కొద్దిసేపులా బాగా తొక్క తొక్క అంటూ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో పెట్టేసుకుందాం కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ కర్రీ మాత్రం చాలా రుచిగా ఉంటుంది అందుకనే ఎవరో మిస్ కావద్దు ఇలా మనం లైట్గా కలిపేసి మూత పెట్టి కాసేపలా మనం ఆవురుకొనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఇలా ఆవురుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా కలబెట్టుకోవాలి వంకాయలు చెదిరిపోకుండా ఇప్పుడు దాంట్లో కొన్ని నీళ్ళు పోద్దాం ఒక్క గ్లాసు మందం నీళ్ళు పోద్దాం మనకేందంటే కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసేసి కాస్త అలా తిప్పుకోవాలి అంతేగాని గంట పెట్టి కలబెట్టకూడదు ఆ తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కాస్త మనం అలా తిప్పేసుకునేసి మీదకించి కొత్తిమీరను చల్లేసుకుందాం ఆ కొత్తిమీర కూడా నీట్గా కడుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇసుక రెమ్మలు తగలకుండా ఇప్పుడు ఆ తర్వాత మనం కాస్త అలా తిప్పేసి ఒక్కసారి చూద్దాం ఈ విధంగా చేసిన గుత్తి వంకాయ కూర టేస్ట్ మాత్రం అమోఘం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఎంత బాగుందంటే అంత బాగుంటుంది కానీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఇది చేసినప్పుడల్లా పండగేనండి వాళ్ళకి ఎంత బాగా అంటే అంత బాగా తింటారు ఎంజాయ్ చేస్తా చాలా మంచి రుచిగా ఉంది అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటున్నాను మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి ఈ విధంగా చేసుకొని తినండి ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది ఇలా లేలేత వంకాయలతో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలే పెట్టరు అంత బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా